హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సైనిక నాయకుడైనటువంటి తనాజీ మలసారే విశేషాలేంటో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుత భారతదేశపు మరాఠా సామ్రాజ్యంలో తనాజీ మలసారే సైనిక నాయకుడు. అతను మరాఠా రాజు శివాజీతో కలిసి వివిధ యుద్ధాల్లో పోరాడాడు. అతను 1670లో సింహగఢ్ యుద్ధంలో తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు. తనాజీ కోలి కుటుంబం నుండి వచ్చారు. 1670లో కొంకణంలోని మహత్ సమీపంలో ఉమ్రాతే నుండి వచ్చిన తనాజీ తన కుమారుడు రాయబా వివాహానికి సన్నాహాలు చేయడంలో బిజీగా ఉన్నాడు. అతన్ని శివాజీ సమావేశానికి పిలిచినప్పుడు తనాజీ వివాహ ప్రణాళికలను నిలిపివేసి వెంటనే సమావేశానికి బయలుదేరాడు. మొఘలుల నుండి పూణే సమీపంలోని కొందనకోటను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న శివాజీ ప్రణాళికను విన్న తనాజీ ఈ ప్రచారానికి బాధ్యత వహించి తన సన్నాహాలను ప్రారంభించారు. కోట పాదాల వద్దకు చేరుకున్న తర్వాత తనాజీ మరియు అతని 300 మంది సైనికులు పడమటి వైపు నుండి చీకటి రాత్రి కోటను దూకుదామని చెబుతారు. యశ్వంత్ అనే పెంపుడు బెంగాల్ మానిటర్ బల్లి సహాయంతో దీనికి వారు తాళ్లు కట్టి కోట యొక్క ఎత్తైన కొండపైకి ప్రాకేలా చేయడాన్ని పంపారు. 2 విఫల ప్రయత్నాల తర్వాత తనాజీ మరియు అతని వ్యక్తులు నిటారుగా ఉన్న కొండకోటను విజయవంతంగా దూకుతారు. కళ్యాణ్ దర్వాజా, తనాజీ, అతని మనుషులు మరియు సూర్యాజీ అనగా అతని తమ్ముడు నేతృత్వంలోని 500 మంది సైనికులను తెరిచిన తర్వాత కోటను పట్టుకున్న సైన్యంపై దాడి చేశారు. ఈ కోటను మొఘల్ జనరల్ జైసింగ్ నియమించిన రాజ్పుత్ అధికారి ఉదయ్బన్ రాథోడ్ నియంత్రించారు. ఆ తర్వాత తనాజీ ఉదయ్బన్ దళాల మధ్య భీకర పోరాటం జరిగింది. యుద్ధ సమయంలో తనాజీ తన చేయిని విరగొట్టాడు. కానీ ఉదయ్బన్ దెబ్బలను నివారించడానికి అతను తనపై వస్త్రాన్ని తన డిఫెండింగ్ చేతికి కట్టి పోరాటం కొనసాగించాడు. చివరికి కోటను జయించారు. కానీ ఈ ప్రక్రియలో తనాజీ తీవ్రంగా గాయపడ్డాడు మరియు యుద్ధ భూమిలో పోరాడుతూ కాలం చెందాడు. తనాజీ కాలం చెందడం విన్న తర్వాత శివాజీ దుఃఖంతో బాధపడ్డాడు మరియు ప్రముఖంగా చెప్పడం ద్వారా తన దుఃఖాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కోట వచ్చింది కానీ సింహాన్ని కోల్పోయింది అని తనాజీ ధైర్యానికి నివాళిగా ఈ కోటను శివాజీ సింహగఢ్ కోటగా మార్చారు. తులసీదాస్ అనే మధ్యయుగ యుగం షాహిర్ తనాజీ సింహగఢ్ కోటను పోరాడి జయించిన ధైర్యాన్ని వివరిస్తూ ఒక పోవాడ రాశారు. హిందుత్వ భావజాలం వినాయక్ దామోదర్ సావర్కర్ తనాజీ మలసారేపై బల్లాడు రాశారు. కానీ దీనిని వలసరాజ్యాల బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధం 24 May 1946 ఎత్తివేయబడింది. ఇక తనాజీ గారి పుస్తకాలు చూసుకుంటే గాడ్ అలా పాన్ సిన్గేలా, 1903 మరాఠీ నవల అతని జీవితం ఆధారంగా పేరు పెట్టబడింది. ఇక ఆయన ఆధారంగా సినిమాలు చూస్తే సిన్హాగడ్, 1903 నవల ఆధారంగా 1933 మరాఠీ చిత్రం వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు నిర్మాత అజయ్ దేవగన్ తన జీవితం ఆధారంగా తనాజీ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించారు. ఇది 10 January 2020 విడుదల కానుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, తనాజీ మలసరే గారి జీవిత విశేషాలు. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మీలో ఎవరికైనా కామెడీ పండించే సత్తా ఉందా? అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న మా న్యూ యూట్యూబ్ ఛానల్లో కామెడీ పండించుటకు కామెడీ ఆర్టిస్టులు కావలను ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెంబర్లలో సంప్రదించండి. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Public Talk TV.